हाय फ्रेंड्स, ईरोजु करेंट अफेर चुद्दामु। 15वा फाइनेंस कमीशन चेयरमैन एनके सिंगु आंध्र प्रदेश प्रभुत्वमु रेंडु ओडरेवुलु नालुगु चेपल चेरुवुलनु अभिवृद्धि चेयालनि निर्णयिंचिंदि। आ रेंडु ओडरेवुलु एमंटे प्रकाशं डिस्ट्रिक्ट लोनि रामय्यपट्नमु, श्रीकाकुळं लोनि भावनपाडु। ఈ రెండు ఓడరేవులు నాలుగు చేపల రేవులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఒకటి జువ్వల దిన్నె నెల్లూరు, నిజాంపట్నం గుంటూరు, మచిలీపట్నం కృష్ణ, ఉప్పాడ తూర్పుగోదావరి. ఈ రెండు ఓడరేవులు, ఈ నాలుగు చేపల రేవుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 6,425.76 కోట్లు కేటాయించింది. అదేవిధంగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల వ్యయాన్ని కేంద్ర న్యాయ శాఖ సవరించిందనమాట. అంటే ఇప్పుడు ఎంపీలుగా పోటీ చేసేవాళ్ళు, ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి అనే దాని మీద కేంద్ర న్యాయ శాఖ 19 ఒక నిర్ణయం తీసుకెళ్ళింది. అది ఏమంటే, దేశంలోని 25 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి ఎంత ఖర్చు పెట్టాలంటే, లోక్సభ ఎన్నికలకైతే 77 లక్షలు పెట్టాలా, అసెంబ్లీకి అయితే 30.80 లక్షలు పెట్టాలన్నమాట. లోక్సభకి అయితే 77 లక్షలు, అసెంబ్లీకి అయితే 30.80 లక్షలు. ఇంకా మీ చిన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కింలతో పాటు 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే లోక్సభకి అయితే 59 లక్షలు, అసెంబ్లీకి అయితే 22 లక్షలు. ఇక ఢిల్లీ లోక్సభ ఎన్నికలకైతే 77 లక్షలే, అసెంబ్లీకి కూడా 30.80 లక్షలే. ఓకే, ఇంకోటి ఏమంటే, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎంత ఖర్చు పెట్టాలంటే, జమ్మూ కాశ్మీర్ లోక్సభకి అయితే 70 లక్షలు, అసెంబ్లీకి అయితే 30.80 లక్షలు అన్నమాట. ఇక కేంద్ర ఇది ఏదన్ని సవరణ చేసి తీసుకొచ్చినారంటే, ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 సవరించి ఈ వ్యయాన్ని నిర్ణయించినారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది ఈరోజు నుంచే. ఓకే, ఇంకొకటి, యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ పురస్కారం, 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ పురస్కారము వచ్చిన వారు అనికా చెబ్రోలు, భారత సాంతేతికి చెందిన మహిళ అమ్మాయి. ఈ అమ్మాయి కరోనా మీద విజయం సాధించడానికి ఇన్సిల్కో అనే విధానాన్ని ఉపయోగించిందనమాట. ఇది ఎట్లా అంటే, SARS-CoV-2 వైరస్లోని స్పేక్స్ ప్రోటీన్కు నిర్దిష్టంగా అదుక్కునే ఒక పదార్థాన్ని కనుగొనిందనమాట. దానివల్ల కరోనాని కంట్రోల్ చేయవచ్చు అనమాట. ఈ అమ్మాయికి ఇంతకుముందు ఇన్ఫ్లుయెంజా వ్యాధి వచ్చి దానివల్ల బాధపడడం వల్ల దీన్ని ఎట్లయినా చేయాలనే ఉద్దేశంతో అనికా చెబ్రోలా అనే అమ్మాయి, అమెరికా అమ్మాయి, భారత సంతతికి చెందిన అమ్మాయి, ఈ విధానాన్ని, ఇన్సిల్కో అనే విధానాన్ని కనుక్కుంది. ఈ అమ్మాయికి వచ్చినటువంటి ప్రైజ్ మనీ $25,000, 10 మందిలో ఈ అమ్మాయి కూడా విజయం సాధించిందనమాట, అనికా చెబ్రోలు. మైసూరు విశ్వవిద్యాలయము 100వ స్నాతకోత్సవంలో ప్రధాని ప్రసంగించినారు. ఈ అమ్మాయి మొదటి స్థానంలో ఉన్నటువంటి అమ్మాయి. 6 రూపిణి, 11 బంగారు పథకాలు వచ్చినాయి ఆమెకి. కర్ణాటక గవర్నర్ ఎవరంటే వాజుబాయ్ వాలా. కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా. ఇంకొక అవార్డు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2020 విజేత, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ఇయర్ 2020 విజేత ఐశ్వర్య. ఆ ఫోటో పేరు ఏం పేరు అంటే, లైట్స్ ఆఫ్ ప్యాషన్ అనే ఫోటోకి ఆ పురస్కారం వచ్చిందనమాట అమ్మాయికి. ఇకపోతే ఈనాడు పేపర్లో సంపాదకీయంలో ఏమి ఇచ్చినాడంటే, ఈరోజు సమతూకం తప్పిన సమైక్య స్ఫూర్తి అనే దాని మీద వ్యాసం రాసినారనమాట. అంటే సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా, అంటే ఆ సమైక్య స్ఫూర్తిని మర్చిపోయి ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని చెప్పేసి దీని మీద వ్యాసం రాయడం జరిగింది. ఏమంటే చూద్దాం ఒకసారి దాన్ని. ఇది 15వ ఆర్థిక సంఘం కాలము 2021-2026, దీని చైర్మన్ ఎన్కే సింగు.
పద్నాలుగవ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 42% అందాలని సిఫారసు చేసింది అన్నమాట. పద్నాలుగవ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేంద్ర పన్నులలో 42% ఇవ్వాలని సిఫారసు చేసింది. కానీ 15వ ఆర్థిక సంఘం మాత్రం 41% ఇవ్వాలని 1% తగ్గించింది అన్నమాట. 15వ ఆర్థిక సంఘం 41% ఇవ్వండి అని చెప్పింది, 1% తగ్గించింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాష్ట్రాలకి ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది పోయి తక్కువే ఇచ్చినారని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే కరోనా టైం కాబట్టి. కరోనా వల్ల రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి అంతా చాలా దెబ్బతినింది. ఆ ఉద్దేశంతో ఇంకా కేంద్రం ఇంకా ఆదుకోవాల్సింది పోయి ఇంకా ఇట్లాంటి నిధులు కోత తగ్గించడం ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి వాదనలు వినిపించినాయి. ఈ 15వ ఆర్థిక సంఘంలో నిధులు కేటాయింపులు ఏవేవి ప్రతిపాదికగా తీసుకున్నారంటే 2011 జనాభాను ప్రతిపాదికగా తీసుకున్నారన్నమాట. ఈ 15వ ఆర్థిక సంఘంలో 2011 జనాభా లెక్కల్ని ప్రతిపాదికగా తీసుకొని రాష్ట్రాల మధ్య వాటాలను నిర్ణయించినారన్నమాట. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించినాయి దీన్ని. జనాభాను ప్రతిపాదికంగా తీసుకొని ఈ నిధులు కేటాయిస్తే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు దీనికి ఎక్కువ నిధులు వస్తాయన్నమాట. కానీ మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లోనూ జనాభా ఎక్కువగా ఉందని చెప్పి జనాభా నియంత్రణ కోసం చర్యలు తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ జనాభాను ప్రతిపాదికంగా తీసుకొని వాటాలను కేటాయిస్తే నష్టపోతామని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించినాయన్నమాట. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాల నిధులు వాటాల్లో కోతపడింది బాగా. తమిళనాడుకు ఒక్కటే సరిపోయింది, ఎందుకంటే జనాభా ఉంది కాబట్టి. ఉత్తరాది రాష్ట్రాలకు నిధులు పెరిగినాయి బాగా, జనాభా ఎక్కువ ఉందని. హిందీ మాట్లాడే రాష్ట్రాల వాటా 1.84% పెరిగింది ఈ నిధుల్లో. దక్షిణాది రాష్ట్రాల వాటా 1.96 తగ్గింది అన్నమాట. హిందీ మాట్లాడే రాష్ట్రాల వాటా 1.84% పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల వాట మాత్రం 1.96% తగ్గిందన్నమాట. ఇది ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాలను పంచడానికి ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుంది. ఈ ఆర్థిక సంఘం ఏ ఆర్టికల్ను బేస్ చేసుకొని చెప్తుందంటే 280(3)(a) అనే ఆర్టికల్ ద్వారా ఆర్థిక సంఘం కేంద్ర రాష్ట్రాల మధ్య పన్ను ఆదాయాలను పంచడానికి సిఫారసు చేస్తుందన్నమాట. ఈ 15వ ఆర్థిక సంఘం వాటా కేటాయింపుల్లోని అంశాలు అంటే ఈ 15వ ఆర్థిక సంఘం ఏ అంశాలను ప్రతిపాదిక తీసుకొని కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులని పంపిణీ చేసిందన్నమాట. ఒకటి ఈ కింద అంశాలు అన్నమాట. ఈ అంశాలను బేస్ చేసుకొని ఒకటి ఆదాయ వ్యత్యాసం, జనాభా పనితీరు అంటే జనాభా నియంత్రణలో ఉన్నటువంటి పనితీరు, రాష్ట్ర విస్తీర్ణము, జనాభా పన్నులు వసూలు సామర్థ్యము, అడవి విస్తీర్ణం, పర్యావరణం. ఆదాయ వ్యత్యాసము, జనాభా నియంత్రణలో పనితీరు, రాష్ట్ర విస్తీర్ణము, జనాభా పన్నులు వసూలు సామర్థ్యము, అడవి విస్తీర్ణము, పర్యావరణం. ఈ 7 అంశాలను బేస్ చేసుకొని 15వ ఆర్థిక సంఘం కేంద్ర రాష్ట్రాల మధ్య కేంద్ర పన్నుల వాటాని ఆదాయమును పంపిణీ చేసిందనమాట. అయితే గత 9 ఆర్థిక సంఘాలు మాత్రము 1971 నాటి జనాభాను పరిగణలోకి తీసుకున్నాయన్నమాట. కానీ ఈ 15వ ఆర్థిక సంఘం మాత్రం 2011 జనాభాను ప్రతిపాదికగా తీసుకొని ఈ రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీలను చేసిందన్నమాట. కానీ ఈ ఇంతకుముందు 9 ఆర్థిక సంఘాలు మాత్రం 1971 నాటి జనాభాను తీసుకున్నాయి. 14వ ఆర్థిక సంఘం మాత్రం 2 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకెళ్ళింది. 1901 జనాభాను, 2011 జనాభాను. 14వ ఆర్థిక సంఘము 2 జనాభా లెక్కలని ప్రతిపాదికగా తీసుకెళ్ళింది అనమాట. 1971 జనాభా లెక్కలను, 2011 జనాభా లెక్కలను. 1901 జనాభా ప్రకారం 17.5% కేటాయించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 10% వాటా కేటాయించింది అనమాట. అంటే అప్పుడు 27.5% జనాభాకి 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యత ఇచ్చిందనమాట. ఇక 15వ ఆర్థిక సంఘం మాత్రం 2011 జనాభాను మాత్రమే పరిగణలోకి తీసుకొని పన్నుల వాటాను మదింపు చేసిందనమాట. 14వ ఆర్థిక సంఘం మాత్రం
రెండు జనాభా లెక్కలను తీసుకెళ్ళింది 1971 2011 పదైదవ ఆర్థిక సంఘం మాత్రం ఓన్లీ 2011 జనాభాను మాత్రమే పరిగణలోకి తీసుకొని పన్నులు వాటను మదింపు చేసిందన్నమాట దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నమాట దీనివల్ల జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందన్నమాట ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ లబ్ధి ఎక్కువ ఆదాయం వెళ్తుందన్నమాట ఇకపోతే సంతానోత్పత్తి రేటును సమర్థంగా కట్టడి చేసిన రాష్ట్రాలకు నష్టం చేకూరుతుందన్నమాట 1971 నుంచి జనాభా భారీ పెరుగుతుందని చెప్పేసి అప్పుడు సంతానోత్పత్తిని తగ్గించాలి అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో అప్పుడు నిర్ణయాలు తీసుకొని జనాభాని నియంత్రించినాయన్నమాట అట్లా నియంత్రించినటువంటి రాష్ట్రాలకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది 15 ఆర్థిక సంఘం వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ చూద్దాం ఈ 14 ఆర్థిక సంఘము 15 ఆర్థిక సంఘం అనేది ఏ అంశాలకి ఎంతెంత శాతం కేటాయించింది అనేదాన్ని మనం ఒకసారి చూద్దాము ఫస్ట్ ప్రామాణికము ఏదానికి ఎంత అంటే ఏదాన్ని పరిగణలోకి తీసుకెళ్ళింది ప్రామాణికంగా తీసుకెళ్ళింది ఆ ప్రామాణికానికి 14 ఆర్థిక సంఘం వెయిటేజ్ శాతం ఎంత ఇచ్చింది 15 ఆర్థిక సంఘం ఎంత వెయిటేజ్ ఇచ్చింది అనేది చూద్దాం ఇక ఆదాయాన్ని బట్టి 14 ఆర్థిక సంఘం 50% ఇచ్చింది ఆదాయానికి ఏ రాష్ట్రం నుంచి అయితే ఆదాయం ఎక్కువగా వస్తుందో ఆ రాష్ట్రానికి ఎక్కువగా ఇచ్చేటట్లన్నమాట ఆదాయాన్ని బట్టి 14 ఆర్థిక సంఘం 50% ఇచ్చింది 15 ఆర్థిక సంఘం మాత్రం 45% ఇచ్చింది అంటే 5% తగ్గించింది అన్నమాట ఇక జనాభాను 1971 జనాభా ప్రకారం 14 ఆర్థిక సంఘం 17.5% ఇచ్చింది జనాభాకు వైటేజ్ కానీ 15 ఆర్థిక సంఘం జనాభాకి 1971 జనాభాకి ప్రాధాన్యత ఇవ్వలేదు అసలు పరిగణలోకి తీసుకోలేదన్నమాట అదే జనాభా 2011 14 ఆర్థిక సంఘం 10% ఇస్తే 15 ఆర్థిక సంఘం 15% ఇచ్చిందన్నమాట అంటే అప్పుడు 14 ఆర్థిక సంఘంలో జనాభాకు ఒకటే అది 17.5% ఇది 10% మొత్తం 27.5% జనాభాకు ప్రాధాన్యత ఇచ్చింది 14 ఆర్థిక సంఘం కానీ 15 ఆర్థిక సంఘం ఓన్లీ 15% మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందన్నమాట అంటే 14 ఆర్థిక సంఘానికి 15 ఆర్థిక సంఘానికి మధ్య జనాభా విషయంలో 12.5% తక్కువ ఇచ్చిందన్నమాట 15 ఆర్థిక సంఘం ఓకే 27.5% 14 ఆర్థిక సంఘం జనాభాకు ప్రాధాన్యత ఇస్తే 15 ఆర్థిక సంఘం మాత్రం 15% మాత్రమే జనాభాకు ప్రాధాన్యత ఇచ్చిందన్నమాట ఇకపోతే విస్తీర్ణము 14 ఆర్థిక సంఘం అయితే 15% ఇచ్చింది 15 ఆర్థిక సంఘం రెండు కలిపి 10% ఇచ్చినాయి విస్తీర్ణానికి మాత్రం సమానంగా ఇచ్చినాయి అడవి ప్రాంతం 7.5% 15 ఆర్థిక సంఘం అడవిని పరిగణలోకి తీసుకోలేదు అడవి పర్యావరణంకి రెండు కలిపి 10% ఇచ్చినారన్నమాట 14 ఆర్థిక సంఘం మాత్రం అడవికి ఒక్కటే 7.5% ఇచ్చింది అదే అడవి పర్యావరణానికి రెండింటికి కలిపి 15 ఆర్థిక సంఘం 10% ఇచ్చిందన్నమాట ఇక జనాభా నియంత్రణ పనితీరును బట్టి 12.5% కేటాయించింది అంటే జనాభా నియంత్రణ చేసినటువంటి రాష్ట్రాలకి 12.5% కేటాయించిందన్నమాట అంటే అప్పుడు జనాభాకి 14 ఆర్థిక సంఘం 17.5 10.27.5% కేటాయిస్తే ఈ 27-15 మధ్యలో 12.5% వచ్చినటువంటి ఆ లోటును జనాభా నియంత్రణ పనితీరుతో ఇది 12.5% కేటాయించింది జనాభాకి ఇది పూడ్చిందనమాట పన్నులు వసూలు సామర్థ్యాన్ని బట్టి అయితే 2.5% అంటే మొత్తం 100%కి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ముఖ్యంగా మనము 15 ఆర్థిక సంఘము ఏ రంగానికి ఎంత వెయిటేజ్ ఇచ్చి ఎంత పర్సెంట్ ఇచ్చింది అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలా అడుగుతుంటాడు 15 ఆర్థిక సంఘం ప్రకారం జనాభాకి ఎంత కేటాయించినారు 15 ఆర్థిక సంఘం ప్రకారం విస్తీర్ణానికి 15 ఆర్థిక సంఘం ఎంత కేటాయించింది 15 ఆర్థిక సంఘం ప్రకారం అడవి ప్రాంతానికి ఎంత ఇచ్చారు 15 ఆర్థిక సంఘం ప్రకారం జనాభా నియంత్రణకి ఎంత ఇచ్చారు ఈ విధంగా బిట్ అడుగుతాడనమాట దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలా దీన్ని మాత్రం బాగా కొంచెం 15 ఆర్థిక సంఘాన్ని చూసుకోండి 15 ఆర్థిక సంఘం కాలం పీరియడ్ కాలం అయితే 2021 నుంచి 2025 వరకు 15 ఆర్థిక సంఘం చైర్మన్ మాత్రం ఎన్కే సింగ్
ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి సంపాదకీయంలో ఏమిచ్చినాడంటే, ఈరోజు తైవాన్ దేశం గురించి, భారత్తో ఉన్నటువంటి సంబంధాల గురించి కొంచెము మ్యాటర్ ఇచ్చినాడు ఈరోజు. ఎందుకంటే తైవాన్ని చైనా ఆక్రమించుకోవాలని చూస్తుందన్నమాట. ఎందుకంటే ఈ కరోనాని ప్రపంచం మీదకి వదిలి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల ఆర్థిక వ్యవస్థనంటే చిన్నభిన్నం చేసినటువంటి చైనా మీద అమెరికా ఫైర్ అయ్యి అమెరికా ఖర్చు తీర్చుకోవాలని చూస్తుందన్నమాట. అందులో భాగంగానే తైవాన్ని వాడుకుంటుంది ఈ అమెరికా అని చెప్పేసి చైనా భావించి, ఈ చైనాని మనమే ఆక్రమిస్తే ఇంక అమెరికా మనల్ని ఏం చేయలేదు కదా, దీన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి ఇప్పుడు బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాగా తైవాన్కి చైనాకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో భారీగా ఆయుధాలు, మిసైల్స్, విమానాలు, యుద్ధ విమానాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ బార్డర్, తైవాన్ బార్డర్ని కూడా దాటేసి లోపలికి వెళ్ళినారని ఇప్పుడిప్పుడే సమాచారం వస్తుంది. మన భారత్ కూడా తైవాన్తో సంబంధాలు పెట్టుకుని బ్రహ్మోస్ క్షిపణిని కూడా భారత ప్రభుత్వము తైవాన్కి ఇచ్చింది. ఈ తైవాన్ ఉండడం వల్ల మనకి పక్కలో బలం లేకట్లా తయారవుతుందని చెప్పేసి తైవాన్ దాన్ని ఆక్రమించుకోవాలని చైనా ప్రభుత్వం చూస్తుంది. ఇంకోటి ఏమంటే, ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఓన్లీ 14-15 దేశాలు మాత్రమే తైవాన్ స్వతంత్ర దేశం అని చెప్తున్నాయన్నమాట. మిగతావన్నీ తైవాన్ అనేది చైనాలోనే భాగమే అని బాగా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఒకవేళ ఏ దేశమైనా కూడా చైనాకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ వాణిజ్యపరంగా వాళ్ళని దెబ్బతీస్తామని చెప్పి భయపడిస్తుందన్నమాట చైనా. అందులో భాగంగానే తైవాన్, ఇప్పుడు తైవాన్ గురించి మనం చదువుకోవాలి, తైవాన్ గురించి తెలుసుకోవాలి ఆ ఉద్దేశంతోనే ఈరోజు సంపాదకీయం ఇవ్వడం జరిగింది. మనకి భారత్తోన 1995 నుంచి చైనా తైవాన్తో సంబంధాలు ఉన్నాయన్నమాట. మనకి 1995 సంవత్సరం నుంచి తైవాన్తో భారత్కి సంబంధాలు ఉన్నాయి. తైవాన్ సైన్యము 300,000 ఉందన్నమాట. కోవిడ్ సంక్షోభంలో కూడా లాక్డౌన్ విధించుకోకుండా ఎదుర్కొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మన భారత కరోనా టైంలో ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశము లాక్డౌన్ విధించింది. కానీ అతి చిన్న దేశమైన అతి ద్వీపం ఇది తైవాన్, అయినా కూడా లాక్డౌన్ విధించుకోకుండా దాని కరోనాని ఎదుర్కొనిందనమాట. ఆరోగ్య వ్యవస్థల నిర్వహణ విషయంలో అనేక దేశాలకు ఆదర్శంగా నిర్వహిస్తుంది. ఆడ ఆరోగ్యము, హెల్త్కు సంబంధించినటువంటి నిర్వహణ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరికి ప్రతి ఒక్కరికి వైద్యము, ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం మాత్రం అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటుందన్నమాట. ఈ స్పాట్లీ ద్వీప సమూహంలో సహజంగా ఏర్పడిన అతిపెద్ద సహజ ద్వీపం తైపింగ్ అనే తైవాన్ ఆధీనంలోనే ఉందన్నమాట. సహజ సిద్ధంగా ఏర్పడిన అతిపెద్ద సహజ ద్వీపం ఇది తైపింగ్ అనేది ఈ తైవాన్ ఆధీనంలోనే ఉందన్నమాట. తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలోనే ఉంది, ప్రజాస్వామ్యంలోనే ఉన్నాయి, అక్కడ ఎలక్షన్స్ కూడా జరిగినాయి, వాళ్ళకంటూ ఒక స్వతంత్ర రాజ్యాంగం ఉంది, వాళ్ళకంటూ ఒక రాజ్యాంగ వ్యవస్థ కూడా ఉందన్నమాట. తైవాన్ ఉపరాష్ట్రపతి చెన్ చియాన్ జెన్, తైవాన్ అధ్యక్షురాలు సాయి ఇంగ్వెన్ అని పేరు. ఇది పసిఫిక్ సముద్రంలో ఉన్న ద్వీపము. 1949 చైనా తైవాన్ని విడిపోయినాయన్నమాట. 1949 చైనాకి స్వతంత్రం వచ్చింది, అప్పుడు ఇవి రెండు విడిపోయినాయన్నమాట. అప్పటి నుంచి ఈ తైవాన్ని ఆక్రమించాలని చైనా చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు తైవాన్ని ఆక్రమించుకుంటుందా లేదా అనేది చూడాలి, ఏం జరుగుతుందో వేకెన్సీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఓకే, థ్యాంక్ యూ.